అమ్మాయి కలవటం కానీ నయనతార ఒక సీతాదేవిని అడిగి పంపించేస్తారు రావణ గారు. కోపం ఉంది, సరే ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయి సడన్ గా తీసుకొచ్చారు, ఆమెను లవ్ చేస్తే ఈవిడ అనుకున్నారా? ఆ ఒక బెడ్రూమ్ సీన్ తోటి ఎంత మంచిది, ఎంత చిన్న ఎంత ప్రేమిస్తుందా ఇంత అమాయకురాలు గారు చెప్పారు. చాలా అంటే చాలా చాలా బాగా, అంటే ఆ చిన్న చిన్న ఫిక్షనల్ ఎలిమెంట్స్ ని అద్దినా కూడా ఎక్కడ కూడా ఆ రియల్ క్యారెక్టర్స్ తాలూకు గౌరవం కానీ వాడి తాలూకు హిస్టరీ కానీ ఎక్కడ భంగం కలగకుండా చాలా కష్టమైన పరిధిలోనే ఏదైనా కమర్షియల్గా ఇంట్రెస్ట్ చేసాం, ఫిక్షన్ చేసాం. నాకు చెప్పాలనిపించింది ఏంటంటే సార్, ఈ సినిమా చూసిన వెంటనే మాట్లాడాలి అనిపించింది రత్నవేలు. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ విఎఫ్ఎక్స్ కనిపించలేదు సార్, విఎఫ్ఎక్స్ కనిపించకపోవటమే గొప్ప విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ కనిపించకూడదు, అది కనిపించలేదు ఎక్కడ సినిమాలో. అండ్ వార్ సీక్వెన్స్ కానీ, లాస్ట్లో తీసిన వార్ సీక్వెన్స్ కానీ, అంటే కరెక్ట్ రేషియోలో ఉన్నాయి సార్, ఏవి ఎంత పాళ్ళల్లో ఉండాలో అంత పాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నదానికి వస్తే మళ్ళీ ఎందుకు మీ తోటి నటులు కూడా వచ్చి మిమ్మల్ని, లేదంటే హోల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మా సైడ్ నుంచి మా టెక్నికల్ ఫెటర్నిటీ నుంచి కానీ అందరం కూడా ఎందుకు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్, ఎవరైనా కానీ బేసిక్గా వాళ్ళ బలాలను వదులుకుని ఫైట్ చేయడానికి ఇష్టపడరు సార్. అంటే అర్జునుడిని గాంధీవం వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, కృష్ణుడిని చక్రం వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, అలాగే భీముడిని గద వదిలేసి యుద్ధానికి వెళ్ళమన్నా, చిరంజీవిని పాటలు ఫైట్లు లేకుండా సినిమా చేయమన్నా రిస్క్ సార్, అవి లేకుండా చేశారు మీరు, అవి లేకుండా చేసి యుద్ధం గెలిచారు, అందుకని ఎప్రిషియేషన్ సార్. ఇప్పుడు నాకు ఫస్ట్ భీమవరం చెప్పింది అంటే సినిమా చాలా బాగుంది, ఈ సినిమాకి సై అన్నది రామ్ చరణ్ అయితే రా అని పిలిచింది చిరంజీవి, వాళ్ళిద్దరు ఈ సినిమాలో భీమవరించి ఒకటి చెప్పాడు నాతో. తర్వాత ఏంటంటే మరి ఇలాంటి కథ చెప్పగానే మరి ఓకే అనడానికి సై అనడానికి ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉండాలి సార్, ఆయన ఉన్నాడు. సో ఇంకా రా అని పిలవడానికి ఎలాగూ, తెలుగు జాతి ఎక్కడున్నా సరే పిలవడానికి మీరు ఉన్నారు కాబట్టి దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే, సో అది సరిపోయింది. అది చాలా తక్కువ సినిమాలకి కుదురుతుందండి, ఒక రెస్పెక్ట్ సక్సెస్ తో పాటు రెస్పెక్ట్ కూడా రావడం. నేను ఒక మాట నిజంగా ఫీల్ అయ్యి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు అనిస్తాను ఒక మాట, ఇది ఏ రేంజ్ సక్సెస్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత అని ఫిగర్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇది ఒక గొప్ప సంతృప్తిని మాకు గౌరవాన్ని తీసుకుని వచ్చే సినిమా అని మాత్రం చెప్పగలను. శంకరాభరణం అప్పట్లో నాకు తెలిసి అది ఎట్లాగానే దాని గురించి నేను కానీ తన కానీ ఫిగర్స్ గురించి కొనుక్కున్న వాళ్ళు మాత్రం లాభించాలి, డబ్బులు చేసుకోవాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చరణ్ గారు తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్ సార్. రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత నేను నెంబర్స్ చెప్పను, ఎందుకంటే అది మామూలుగా మీడియాకి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు మాట్లాడుకోవటం అనేది వాళ్ళు ట్రేడ్ మాట్లాడుకోవాల్సిన అవసరం బిజినెస్, అది అది మనం మాట్లాడటం అనవసరంగా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం మంచిది కాదని వండర్ఫుల్. తను తను తీసుకున్న డెసిషన్కి చిన్నోడైనా సరే ఐ అప్రిషియేట్ అండి, డెఫినెట్ మంచి డెసిషన్. ఆ డెసిషన్ దృష్ట్యా ఈ సినిమాకు సంబంధించి ఎన్ని వందల కోట్లు చేస్తుంది అనేది ఎక్కడ ఫిగర్స్ మాత్రం అనవసరం పోస్టర్స్. అది ఎలాగో ట్రేడ్ మాట్లాడుకోవాలి, ఎలాగో మాట్లాడుతుంది సార్. ఫస్ట్ ఈ సినిమా ఆయన చేయాలనుకోవడానికి ఎప్పటి నుంచో కళ, అసలు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలనిపించింది మీకు ఇందులో? ఆయనకున్న ప్యాషన్, ఆయన వెయిట్ చేసిన ఈ 10 ఇయర్స్, ఆయన ఆలోచన దీని మీద, ఆయన ఎలాగ తీయాలనుకుంటున్నారు, ఇవన్నీ క్యూములేట్ చేస్తే ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఆయన థాట్ నుంచి వచ్చిన ఎక్స్టెన్షనే ఇది, ఈ పోస్ట్ అనేది తప్ప నాలో కొత్తగా వచ్చిన థాట్ కాదు. సో ఆయనకున్న ప్యాషన్కి ఎక్స్టెన్షనే ఫైనాన్షియల్ సైడ్ ఎవరైనా చూసుకుంటే బాగుంటుంది. ఒక కుటుంబ సభ్యుడైతే జంకకొండ కొంచెం ఎక్కువైనా, కొన్ని ఒక స్కెడ్యూల్ కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువైపోయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ ఇప్పుడు అందరు పెట్టేసి ఇంకా సినిమా ఆపి అవన్నీ చేసేసరికి దానికి మళ్ళీ ఒక డిఫరెంట్ రిపర్కషన్స్ ఉంటాయి. అలా ఆపినందుకు మళ్ళీ బయట అంటే వెనుకంచి వేయకూడదు, ఎలాగా విషయం ఏంటో ఆగిపోయింది అంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్ వల్ల సినిమా ఆగిపోయింది, ఒక రీవిజిట్ చేస్తున్నారు స్క్రిప్ట్ని, నెక్స్ట్ స్కెడ్యూల్స్, ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాడ్ టాక్ కూడా వెళ్ళచ్చు. ఎంతో కొంత రిస్క్ తీసుకోవాలంటే ఐ ఫీల్ ఓన్లీ ఎ ఫ్యామిలీ మెంబర్ హూ అండర్స్టాండ్స్ హిమ్ అండ్ రెస్పెక్ట్ ఆర్ ద ఇది ఫర్ ద సినిమా హీ హ్యాస్, ఏ విధంగా ఆగకూడదు బండి, అంతే. అది ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఆఫ్ హిజ్ థాట్. కాకుండా సార్ ఈ సినిమాలో యాక్టింగ్ చూస్తే ఫస్ట్ థింగ్ నో డౌట్ ఆల్ టైమ్ గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు సార్.
నిజంగా అంటే ఏ భాషలో ఉన్నా ఆయన మాట్లాడక్కర్లేదు, నుంచుంటే చాలు. యాక్చువల్ కొందరు ఫోటోలు పెడితే వర్కౌట్ అవుతుంటే చూసారు, అలాగే ఆయన మామయ్య ఆయన కట్అవుట్ చాలు, ఆయన ఉంటే సరిపోతుంది. నిజంగా వాళ్ళందరికంటే నిజంగానే యాక్చువల్గా హిస్టరీలో ఉంది సార్, వాళ్ళందరికీ ద్వీపాంతరం వేసేసారు, అండమాన్ పంపించినట్టు. సో అది గోసాయి వెంకన్న, గోసాయి వెంకన్న ఆయన. సో ఆ క్యారెక్టర్కి ఒకటి చాలా అంటే రైట్ అంటే స్టేచర్ ఉన్నాయని పట్టారనిపించింది. అంటే అది అది ఊహించాం ఎవరు బేసిక్గా దాన్ని, ఆయన కాస్ట్ చేసిన ఊహ రాదు సామాన్యంగా. అది విజయ్ మనోడే డైరెక్టర్ సురేందర్, ఆయన అయితే బాగుంటుంది, మీరు మాత్రమే ఆయన్ని తీసుకురాగలరు, అందుకే నేను ఊహించాను అడుగుతున్నాను ప్లీజ్. నిజం, ఎందుకంటే మీరు కూడా సరెండర్ అవ్వటానికి, సరెండర్ అయినా మాకందరికి కూడా బిలీవబుల్గా అనిపించడానికి చాలా కరెక్ట్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఆయన ప్రెజెన్స్ సాటిస్ఫైయింగ్ రోల్స్ చేసిన వాళ్ళు సుదీప్, జగపతి బాబు గారు అండ్ విజయ్ సేతుపతి. ఎందుకంటే అసలు ఆ ఎస్పెషల్ సెకండ్ హాఫ్ వచ్చిన డ్రామా సీన్ మాత్రం అసలు వాళ్ళ ముగ్గురు వల్ల వాళ్ళ ముగ్గురు చింపేశారు సార్. అండ్ జగపతి బాబు క్లైమాక్స్ సీన్ సార్, లుక్ సార్, బతుకున్నాడు అని తెలిసిన తర్వాత తను అంతర్గతం సరే, అన్బిలీవబుల్ ట్విస్ట్. బాగా నచ్చిన సీన్ అసలు హోల్ సినిమాలో ఆయన క్లైమాక్స్ అయితే, దానికి ముందు ఈ సీన్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ జగత్ బాబు గారు. అలా చనిపోవడం కూడా తన ఆయన ఆయన చంపుకుని చనిపోవడం, వాళ్ళ అబ్బాయి ఆ చేసిన అతను ఉన్నాడు కదా, ధ్రువాలో వన్ ఆఫ్ ద మై ఫ్రెండ్ కలీగ్స్. పేరు పేరున ప్రతి ఒక్కరిని చెప్పాలి, అవకాశం లేక చెప్పలేకపోతానేమో కానీ ప్రతి ఒక్కరు కూడానండి. అందుకనే ఈ సినిమా, ఈ సినిమా గురించి చెప్తే ఒక విషయం అండి, కథలో ఇంతమంది ఉండబట్టి వీళ్ళ వలన సినిమాకు అందం వస్తుంది, ఆ కథకు అందం వస్తుంది. కానీ ఇక్కడ చెప్పాల్సి వస్తే కథ ఇస్ సో పవర్ఫుల్, అది కోరుకుంటుంది నాకు అమితాబ్ బచ్చన్ కావాలి తీసుకురా, ఇంకోళ్ళని తీసుకురా, వీళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకురా. కథ ఇస్ సో పవర్ఫుల్, అదే అందరినీ ఆకర్షించుకుంది. ఆ ఆకర్షణ ఇప్పుడు రాసేవరకే మనం రాజులం సార్, తర్వాత దానికి మనం బానిసలం, అది చెప్పింది మనం వింటమే. మంచి మాట, మనం ఏం చేయలేము, అది అది అడుగుతుంది, అది అది డిమాండ్ చేసిన వాళ్ళని మనం కంప్లీట్ చేయాలి అంతే సార్, మనకంత మించి మన చేతులు ఏమి ఉండదు. అది జరిగింది సినిమాకి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.